కిడ్నీ వ్యాధులతో బాధపడతా ఉన్న బాధితుల కష్టాలను చూశా. వాళ్ళ కోసం ధర్నాలు చేసిన పరిస్థితులను కూడా గతంలో చేశాము. ఆ పరిస్థితులను కూడా నెమరు వేసుకుంటూ అన్నా మీరు వచ్చారు అని చెప్పి ఒకవైపున ఆనందం మరోవైపున బాధపడుతూ వాళ్ళు చెప్తున్న కథలు చూశా. కిడ్నీ బాధితులకు ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా మంచి చేయని పరిస్థితులు వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు విన్నా, వేల మంది రోగులుంటే కేవలం 370 మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తా ఉన్నారన్నా అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్న బాధలు విన్నా. కిడ్నీ పేషెంట్లకు నెలకు దాదాపుగా 8,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంటే ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కేవలం ముష్టేసినట్టు, అది కూడా 370 మందికి, అది కూడా 2,500 మాత్రమే ఇస్తే ఎలా బతకగలుగుతాము అని చెప్పి ఆ రోజు కిడ్నీ పేషెంట్ నాతో అన్నప్పుడు వాళ్ళ బాధలు నేను విన్నా. డయాలసిస్ చేయించుకుంటున్న రోగులు 1,000 మందిలో ఉంటే కేవలం 1,400 మందికి మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ జరుగుతూ ఉంది అని చెప్తా ఉన్నప్పుడు ఆ బాధలు నేను విన్నా. నెఫ్రాలజిస్టులు లేరు, వైద్యం సరిగ్గా లేదు అని చెప్తా ఉన్నప్పుడు ఆ గుండె కోతను నేను చూశా. ఆ ప్రతి కిడ్నీ బాధితుడికి ఆ రోజు నేను చెప్పిన మాటలు ఇంకా నాకు గుర్తున్నాయి అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ చెప్తా ఉన్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే 3 నెలల తిరక్కమునిపోయి ఇక్కడే 200 బెడ్లతో సూపర్ స్పెషాలిటీ కమ్ రీసెర్చ్ హాస్పిటల్ కు వెంటనే వచ్చి టెంకాయ కొడతాం, 2 సంవత్సరాలలో హాస్పిటల్ పూర్తి చేసి నడిపిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. మంచి డాక్టర్లను తీసుకొస్తాము, నెఫ్రాలజిస్టును అక్కడే తీసుకొస్తాము. తీసుకురావడమే కాకుండా గ్రామాలకు వ్యాధి ప్రారంభ దశలోనే ట్రీట్మెంట్ అందేట్టుగా పరీక్షలు చేస్తాము. పరీక్షలు చేయడమే కాకుండా గ్రామాలకు వెళ్ళే మందులు ఉచితంగా సరఫరా చేయించే కార్యక్రమం కూడా చేస్తాము అని చెప్తా ఉన్నా. అన్ని రకాలుగా తోడుగా ఉంటాము అని చెప్పి మరొకసారి చెబుతూ డయాలసిస్ చేయించుకుంటా ఉన్న ఆ కిడ్నీ రోగులకు తోడుగా ఉంటామని, పెన్షన్ వాళ్లకు 10,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి కూడా ఆ రోజు చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. చూపే వెయ్యి దాటితే ఆరోగ్య ఎందరికో దైవమయ్యే, పేదల తెచ్చే పక్కా ఇల్లు సొంతింటితనను తీర్చే అమ్మఒడి పథకం ద్వారా ప్రతి అమ్మ కష్టాలు తీరే, చేనేతలకు ప్రతి ఏటా 24,000 సహాయం, ప్రతి మహిళకు అంద నుండి వైఎస్ఆర్ ఆసరా పథకం, ప్రతి పేదింటికి పెద్దయ్యను మన ప్రభుత్వం, యుద్ధ ప్రతిపాదనలతో జన కళ్ళను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ప్రగతొకటే లక్ష్యం. మళ్ళీ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంట, 108-104 ప్రతి మండలానికి ఒకటంట, నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యున్నతి కంట, వైఎస్ఆర్ బీమా పథకం, 0% వడ్డీకే రుణాల విప్లవం, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, కాంట్రాక్ట్ ఉద్యోగుల భవితవ్యం, దళిత కార్పొరేషన్లకు నిధులు, మత్స్యకారులకు అందిన వరములు, అవినీతి రహిత పాలనతో పరుగులు 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 తీసే జగన్ ప్రభుత్వం. అసలు ఈ కిడ్నీ రోగాలు ఎందుకు వస్తా ఉన్నాయి అని అంటే దానికి కారణం
మనం తాగే నీళ్ల క్వాలిటీ బాగలేదు కాబట్టి వస్తా ఉన్నాయని తెలిసినా కూడా పట్టించుకొని ఈ ప్రభుత్వం తీరును చూశా. ప్రతి ఒక్కరికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, త్రాగడానికి నీళ్ల క్వాలిటీని మాలుస్తాం, త్రాగడానికి రిజర్వాయర్ల గుండా కాలువలు తీసుకొచ్చి కాలువల ద్వారా సాగుంత కాలువల ద్వారా సాగునీరు తాగునీరు ప్రతి ఒక్కరికి అందేట్టుగా చేస్తాము సర్ఫేస్ వాటర్ ద్వారా అని చెప్తా ఉన్నా. ఇవన్నీ కూడా నేను చెప్పిన ప్రతి మాట నాకు గుర్తుంది పాదయాత్రలో. జగనన్నా నీ వెంటే, జగనన్నా జగమంతా నీ తోటి, రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు, జగనన్నా జగులంతా నీ తోటి, రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు దీపం, జగనన్నా ప్రజలంతా నీ వెంటే, సూర్యుడిలా ఉదయిస్తివి కిరణంలా ప్రసరిస్తివి, పేదోళ్ళ బతుకుల్లో చీకటినే తరిమేస్తివి, నిరుపేదల తోడుంటివి, నిర్భాగ్యుల నీడంటివి, మీ కోసమే నేనంటివి, మీలో నేనొకడంటివి, అందజేయ దీక్షలతో యాత్రలతో మీకు తోడు నేనంటివి, అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి భయమెరుగక వెనుదిరుగక సమరానికి సయ్యంటివి, ఇది అవినాష్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, కడప ఎంపీ. మొన్న అసెంబ్లీ మొన్న పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు ఒక లేఖ రాశాడు, పార్లమెంట్కు ఒక క్వశ్చన్ అడిగాడు, అన్స్టార్డ్ క్వశ్చన్. 7 ఏప్రిల్ 2017 క్వశ్చన్ నెంబర్ 5610. ఇందులో ఆయన అడిగిన క్వశ్చన్ ఏమిటో తెలుసా? ఇక్కడ ప్రజలకు సంబంధించి గవర్నమెంట్ను, ఇక్కడ ప్రజలకు ఇక్కడ దానికి సంబంధించి, ఇక్కడ ప్రజలకు సంబంధించి అడిగిన ప్రశ్న, వెదర్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెస్ రిక్వెస్టెడ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఎట్ ఉద్దానం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. అంటే కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం అడిగిందా ఈ ప్రాంతంలో ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టమని చెప్పి అడిగిందా అని చెప్పి ప్రశ్న అడిగితే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఆన్సర్ ఏమొచ్చిందో తెలుసా? No request for establishment of kidney research center. అంటే మాకు ఎటువంటి రిక్వెస్ట్ రాలేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రీసెర్చ్ సెంటర్ పెట్టమని చెప్పి అని చెప్పి ఏకంగా కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిన లేఖ. ఇంతటి దారుణంగా ప్రజలను పట్టించుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి కనిపిస్తూ ఉంది.